బ్రేకింగ్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ బెయిల్ పిటిషన్ వేశారు భాస్కర్ రెడ్డి. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ బెయిల్ పిటిషన్ వేశారు భాస్కర్ రెడ్డి. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 15 రోజుల పాటు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా భాస్కర్ రెడ్డి ఇప్పటికే పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, సో ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా భాస్కర్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే భాస్కర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో అతను ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనే దాని మీద మెడికల్ రిపోర్టును కూడా అందజేయడంతో వాటన్నింటినీ కూడా పరిశీలించినటువంటి ధర్మాసనం కేవలం కొన్ని రోజులు మాత్రమే పర్మిషన్ గ్రాంట్ చేసింది. అది కూడా ఎస్కార్ట్ సర్వీస్ ను కల్పిస్తూ కూడా, అంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నది, ఈయన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది, ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి హాస్పిటల్ ప్లేస్, అదేవిధంగా వైద్యులు ఎవరు, ఈయన ఎక్కడ ఉంటున్నాడు, వాటన్నింటిని కూడా పర్యవేక్షించడానికి ఒక ఎస్కార్ట్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు. సో వాళ్ళందరూ కూడా ఎస్కార్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జైలు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిదీ గంట గంటకి ఆయన పర్యవేక్షిస్తూ వాళ్ళ ఆధీనంలోనే భాస్కర్ రెడ్డి ఉండాలి. ఆ విధంగా ఉంటూనే ఈ వైద్య పరీక్షలన్నీ కూడా చేయించుకోవాలి. అంతేకాని ఇంకా వేరే ఏమీ లేదు, ఇంకా పైన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి బయట తిరగడం కానీ అలా ఏమీ ఉండదు. కేవలం వైద్య పరీక్షల కోసమే, వైద్య పరీక్షల్లో భాగంగానే వైద్యం చేయించుకోవడానికి మాత్రమే కోర్టు దీనికి అనుమతించింది. కాబట్టి చూడాలి, దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మరిన్ని కొన్ని రోజుల పాటు పొడిగించాలని అని అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు 12 రోజుల లేకపోతే 15 రోజులు ఇచ్చినప్పటికీ కానీ ఆ తర్వాత మాత్రం మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ సిబిఐ అధికారులు అబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా హెల్త్ కు బేసిస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ సరిగ్గా లేదు అనే ఏకైక రీజన్స్ తోనే ధర్మాసనం భాస్కర్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ కూడా కేవలం ఎస్కార్ట్ సర్వీస్ ఇస్తూ అంటే ఆయన చుట్టూ కూడా జైలు అధికారులను ఉంచుతూ వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ వైద్య పరీక్షలన్నీ కూడా కల్పించుకోవాలి, వైద్య పరీక్షలన్నీ కూడా వాళ్ళ చెప్పినట్టుగానే చేయించుకోవాలని అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ మధు.